చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ముని ఒకటి తర్వాత రెండు కాంచన మూడు ఇప్పుడు గంగ మూడు పిచ్చారు మంచి హిట్ ఇచ్చారు నాకు. అలాగే ముని ఫస్ట్ సెకండ్ కాంచన పెద్ద హిట్ అయిన తర్వాత ఈ పిక్చర్ ఇంకా బాగా చేయాలని చేసిన ఫిలిం ఇది. ఆ భయానికి మేము పడిన 2 ఇయర్స్ కష్టానికి ఇంత పెద్ద హిట్ ఇచ్చారు, చాలా చాలా థ్యాంక్స్. తర్వాత బెల్లగుండ సురేష్ గారు, దిల్రాజు గారు, అందరూ దిల్రాజు గారు పిక్చర్ రిలీజ్ అయిన ఆయన దగ్గర నుంచి ఫస్ట్ ఫోన్ వచ్చింది, పిక్చర్ చాలా పెద్ద హిట్ మాస్టర్ని. అలాగే అనే బెల్లగుండ సురేష్ గారికి కాంచన ఎలా ఆయనకి మంచి లైఫ్ ఇచ్చే వచ్చిందో అలాగా గంగా కూడా మంచి ఇట్టి దొరికింది. ఇదన్నీ ఆయన చెప్తున్నారు నేను ఇస్తున్నానని. దిల్రాజు గారు కానీ, బెల్లగుండ సురేష్ కానీ, వాళ్ళకందరికీ నాకు కానీ దేవుడు అందరికీ ఇవ్వాలనుకున్నారు, ఈ పిక్చర్ మూల్యంగా ఇచ్చారు. ఆ దేవుడికి ఈ టైంలో నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. తర్వాత తమిళ్లో ఈ పిక్చర్ ఎంత పెద్ద హిట్ అయిందో, 1 వీక్ తర్వాత ఈ పిక్చర్ ఇక్కడ రిలీజ్ అయింది. చాలా భయపడాను, ఎప్పుడు సైమిటేనియస్ రిలీజ్ అవుతాయి, అక్కడ పెద్ద ఓపెనింగ్ వచ్చింది ఇక్కడ వస్తుందా లేదా అని. ఇంత పెద్ద ఓపెనింగ్ ఇచ్చిన మళ్ళీ ఫ్యాన్స్కి పబ్లిక్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సార్ రండి, సార్ ఇక్కడ రండి. మీరు 2 ఇయర్స్ కదా సార్? ఇప్పుడు నాకు మధ్యలో ఒళ్ళు బాగాలేకుండా పోయింది, అందరికీ తెలిసిన విషయం. షూటింగ్ చేసుకున్నప్పుడు షూటింగ్ చేసుకున్నప్పుడు సడన్గా పడిపోయి స్టైల్ పిక్చర్లో ప్రభుదేవ మాస్టర్ నేను భుజం మీద ఎక్కించుకుని ఆడతాను, అప్పుడు నాకు దెబ్బ తగిలింది. అప్పుడు 6 మంత్స్ రెస్ట్ తీయమంటే నేను వదిలేశాను, సో రెస్ట్ తీసుకోలేదు. అది ఇప్పుడు గంగా షూటింగ్ అప్పుడు సడన్గా పడిపోయాను కింద, డాక్టర్ దగ్గర వెళ్తే 6 మంత్స్ రెస్ట్ తీసుకోవాలన్నారు, దానివల్ల లేట్ అయింది. ఇంకా ఎంజాయ్ చేస్తున్నాము. ఇప్పుడు గుడికి వెళ్ళాలి, అన్ని గుడికి వెళ్ళాలి, మంత్రాలు అన్ని దేవుడి గుడికి వెళ్ళేసిన తర్వాత లాస్ట్లో తిరుపతి వెళ్ళి డిసైడ్ చేస్తాను. సరే సార్, నేను చేయలేదు సార్. లేదు మనం సపరేట్గా మన అక్కడ ఒకే ఒక ఫీలింగ్ తమిళ్లో ఆ పిల్లల సాంగ్ బాగా ఆడియన్స్కి ఎక్కింది, బట్ ఇక్కడ అది లేకుండా పోయింది. నో ప్రాబ్లం, పిక్చర్ 1 వీక్ లేటు, నెక్స్ట్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ పాప సాంగ్ కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. తర్వాత నా తమ్ముడు సాంగ్ ఒకటి ఓపెనింగ్ ఇంట్రొడక్షన్ సాంగ్, అది కూడా ఈరోజు యాడ్ అయింది. ఫస్ట్ నేను సురేష్ గారి దగ్గర చెప్పాను, హ్యాండిక్యాప్ క్యారెక్టర్ నిత్యమైన ఉంటే బాగుంటుంది, గెస్ట్ రోల్ చేస్తారా లేదా తెలియదు అన్నారు. ఒకసారి అడిగి చూడండి, అపాయింట్మెంట్ తీసి ఇవ్వండి, సబ్జెక్ట్ చెప్తాను, నచ్చితే చేయవచ్చు అన్నారు. ఆయనే చాలా కష్టపడి అపాయింట్మెంట్ తీసిచ్చారు. ఫస్ట్ ఒప్పుకోలేదు, గెస్ట్ రోల్ అంటే నేను చేయను అంది. తర్వాత సబ్జెక్ట్ విన్న సార్ చేస్తాను, అగ్రిమెంట్ అయిపోయి అన్నీ ఓకే సార్. ఒక 2-3 హీరో దగ్గర వెళ్ళి మాట్లాడాము, మాట్లాడితే ఆ క్లైమాక్స్ సాంగ్లో శారీ కట్టుకుని ఆడటం, తర్వాత పసుపు నేను బాత్రూంలో వేసుకుని లేడీలాగా వాక్ చేయటం కొంచెం మార్చండి, తర్వాత శారీ షాప్లో వెళ్ళి శారీ కట్టుకుంటాను, అదన్నీ మార్చమన్నారు. నాకు ఆల్ ఇమేజ్కి ఆల్ చెప్పింది కరెక్ట్, నా ఇమేజ్కి నా స్క్రిప్ట్కి ఇది కరెక్ట్, వద్దనుకున్నాను. నేను మాత్రం కాదు సార్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దయ్యాలంటే ఎప్పుడో ఒకసారి చిన్నప్పుడు కానీ ఏదో భయపడి ఉంటూ ఉంటారు. ఒకటి తీసేప్పుడు ముని ఫస్ట్ తీసేప్పుడు ఇలా వస్తుంది నాకే తెలియదు, సో ఇప్పుడు 4th దాకా వచ్చింది, చూద్దాం. సేమ్ కాంబినేషన్ ఏవైనా మారుతాను, కానీ కోయ సర్ల మదర్ నేను సన్న అది మొత్తం మార్చా. లేదు లేదు అది కాదు, స్క్రిప్ట్ రాసిన తర్వాత ఏం వస్తుందో కొత్తగా. ఇప్పుడు ముని కాంచనలో చూసారంటే 3 క్యారెక్టర్ వస్తాయి, దీంట్లో 5 స్క్రిప్ట్ ప్రకారంగా వచ్చింది, తెలీదు. బర్డన్ ఉంది, ఇంత క్యారెక్టర్ చేసేప్పుడు ఓకే ఇది ఎంత చేసేప్పుడు, కానీ చేయాలి కదా, కొత్తవి చేస్తే కదా. ఇప్పుడు ఇంత బాగా అన్ని స్టేట్లో ఆడుతుందంటే అంత కష్టపడితేనే, లేదంటే ఇప్పుడు ఈజీగా గెలవలేము మనం. ఓ కష్టపడితేనే ఉంటాయి సార్, ఉంటాయి సార్. చూసారు సార్? ఫస్ట్ స్టిల్ చూసేసి చెప్పారు ఆయన, నేను స్టిల్ ఇంటికి తీసుకెళ్ళి చూపించాను, పెద్ద హిట్ అవుతుంది చూసుకున్నారు, మంచి ధైర్యంగా చేయి, మంచి హిట్ పిక్చర్లో పనిచేస్తున్నావు అని ధైర్యంతో చేయమన్నారు.
అలాగే హిట్ అయిన తర్వాత ఆయన ఫోన్ వచ్చింది, చెప్పానా ఏం జరిగింది అన్నారు. థ్యాంక్ యూ సార్ అన్నారు. వెంటనే పిక్చర్ చూడాలన్నారు, పిక్చర్ చూశారు. చూసి ఇంటికి పిలిచి, ఎలాగ అన్ని గెటప్లు వేస్తున్నా కూడా నీ ఫేస్కి సెట్ అవుతుంది, ఎలా అది తెలియకుండా సెట్ అయిపోయిందన్నా. ఏమి థింక్ చేయలేదు సార్, ఫస్ట్ గుడికి వెళ్ళాలి. అన్ని గుడికి వెళ్ళిన తర్వాత కొంచెం వన్ మంత్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు చేస్తున్నాను కదా, అప్పుడప్పుడు మనకు తెలిసిన వాళ్ళు అడిగితే చేస్తున్నాను. ఏం సార్, రెండు సినిమాలు అది ఆల్రెడీ రెడీగా ఉంది సార్, కానీ ఇది ఇంత పెద్ద హిట్ అయింది, దానికి ఆ కథ కొంచెం తక్కువ ఉంటుంది. ఫస్ట్ ఏమో అది బాగుంటుంది అనుకున్నాను, ఇది పిల్లల మధ్యలో కానీ ఫ్యామిలీస్ కానీ చాలా మంచి హిట్ అయింది కాబట్టి ఒకవేళ దానిని ఇంకా మాస్ పెంచి అది చేయాలంటే చేస్తాను, లేదంటే వేరే కొత్త కథకి వెళ్ళిపోవాలి. ఏం సార్, లేదు ఇప్పుడు దాకా లేదు సార్. అయ్యో మార్చాలి కదా సార్. ఇక్కడ పట్టాసు నెక్స్ట్ తమిళ్లో చేస్తున్నాను, సూపర్ గుడ్ ఫిల్మ్స్కి. అది ఆగిపోయిన తర్వాత మళ్ళీ నా డైరెక్షన్. లారెన్స్ గారు హీరోగా డైరెక్టర్. సూపర్ గుడ్ నేనే ఇప్పించాను రైట్, కాబట్టి నా హ్యాండ్ ఆల్రెడీ అలా ఉంటుంది. తమిళ్లో ఏదైందండి రజనీకాంత్ సినిమా? సార్ తమిళ్లో రజనీకాంత్ పిక్చర్ ఆ రేంజ్ వస్తుంది. ఏ పిక్చర్? ఏ పిక్చర్ కదా సార్? ఏం సార్ గంగా ఏ రేంజ్లో ఉంటుంది అక్కడ రెవెన్యూ అని నేను చెప్పకూడదు, మీకు అందరికీ తెలుసు, తెలిసి తెలియకుండా అడుగుతారు. పెద్ద హీరోతో నేను కంపేర్ చేసుకోను, కానీ ఈ పిక్చర్ బాగా చేస్తుంది అంటున్నారు. అదే పెద్ద హీరో స్థాయికి వెళ్తుందని టాప్ రెవెన్యూస్ రెవెన్యూస్ అయితే చాలా బాగుంది సార్, నేను అనుకున్న రేంజ్కన్నా చాలా బాగుంది. నువ్వు అంత ఈజీగా పడిపోతే నాకు కూడా పెద్ద కిక్ ఉండదే, పడేంత వరకు నీ వెంట పడుతూనే. కసితో కొడుతున్న బీట్ని చూస్తే